మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చేసి 14/9/2024 శనివారం. శ్రీ కోది నామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి, సాయంత్రం 4:27 తదుపరి ద్వాదశి, ఉత్తరాషాఢ, సాయంత్రం 5:41 వరకు తదుపరి శ్రావణం, వర్జం రాత్రి 9:33 నుండి 11:06 వరకు, అమృత గడియలు ఉదయం 11:22 నుండి 12:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:27 వరకు, అలాగే రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:03 సర్వ ఏకాదశి, విష్ణు పరివర్తన ఏకాదశి. ఈనాడు దినపత్రికను చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్, హైదరాబాద్, నాగపూర్, విశాఖపట్నం మధ్య కొత్త రైళ్లు 16న ప్రధాని మోడీ ప్రారంభిస్తారు, కిషన్ రెడ్డి. కేజ్రీవాల్ విడుదల, మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, సిబిఐ తీరును తప్పుబట్టిన జస్టిస్ బుయాన్, పంజరంలో చిలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు. విద్యుత్ శాఖలో లంచావతారాలు, దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్ కు వెల్లువెత్తున్న ఫిర్యాదులు, 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు, తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్ పై చర్యలు, ఇక షరతులు లేకుండా సాయం చేయండి, అంచనాలను మించి వరద నష్టాలు, ఎన్డీఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగ నిబంధనలు సవరించాలి, మున్నేరు వరద నివారణకు రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం, అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి, కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వివిధ శాఖల నుండి ఇప్పటి వరకు అందిన అంచనాల ప్రకారం 10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందని అన్నారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీగా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. వరద నష్టంపై అంచనాల నివేదికను కేంద్ర బృందం సభ్యుడు కేపీ సింగ్ కు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కనే మంత్రి పొంగులేటి. నోటీసులు ఇవ్వకుండా చర్యల, ఇతర శాఖల అనుమతులను పట్టించుకోరా, హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు, జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలను చేపడుతున్న హైడ్రా తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు వచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టుల్లో ఒక్కటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది.
జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఆ జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్ గుడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది వాదనలను వినిపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని సర్వే నంబర్ 119/21 199/22లలో 19.22 ఎకరాల్లో హైడ్రా జోక్యం చేసుకోవడం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ పరికరాలు కూలీల విశ్రాంతి కోసం కట్టిన నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసింది. ఆగ్రాలో బాలికపై జూనియర్ డాక్టర్ అరాచకం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గల సరోజిని నాయుడు వైద్య కళాశాల ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న బాలికపై జూనియర్ డాక్టర్ దిల్షాద్ హుసేన్ అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి బాలికను తన గదికి పిలిచి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. దిల్షాద్ను సస్పెండ్ చేసి విచారణ కమిటీని నియమించాలి. మానవీయ కోణంలో ఆదుకోండి పొంగిలేటి. భారీ వరదలతో నష్టపోయిన వారంతా సామాన్యులేనని కేంద్రం మానవీయ కోణంలో ఆదుకోవాలని రెవెన్యూ విపత్తి నిర్వహణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం జాతీయ విపత్తు నిర్వహణ బృందంతో భేటీ అయ్యారు. జనం బాధలు నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అపనహస్తం అందించేలా చూడాలని కోరారు. తేలికపాటి యుద్ధ ట్యాంకులు పరీక్షల విజయవంతం. చైనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంకరు జోరావర్పై భారత శుక్రవారం ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శనను చాటించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల లక్ష్యాన్ని నెరవేరని వివరించింది. జొరావర్ ట్యాంకు బరువు 25 టన్నులు. దీన్ని వాయు మార్గంలో తరలించవచ్చు. నేత్ర సమస్యలను పసిగట్టే యాప్ సైట్ కనెక్ట్ ను అభివృద్ధి చేసిన ఎల్విపిఐ మీకు దృష్టిలోపం ఉందా లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇందుకు నేత్ర వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, 5 నిమిషాల్లో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. దృష్టి లోపాలను ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్ లోని ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్
సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను అభివృద్ధి చేసింది, ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి అందుబాటులోకి తెచ్చింది అని ఒక వార్త అయితే ఇక్కడ కనబడుతుంది మనకు. ఎంబీఏలో 24,457 సీట్ల భర్తీ, ఐసెట్ తొలి విడత కౌన్సిలింగ్లో కేటాయింపులు. ఐసెట్ తొలి విడత కౌన్సిలింగ్లో శుక్రవారం ఎంబీఏ 87.5%, ఏపీలో 86% సీట్లను కేటాయించారు. మొత్తం 266 ఎంబీఏ కళాశాలలో 27,951 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 24,457 సీట్ల భర్తీ అయ్యాయి. అమిత్ షా సహా 4 కేంద్ర మంత్రులకు సీఎం ఆహ్వానం, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి హాజరు కావాలని లేఖ. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా 4 కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. 1948 సెప్టెంబర్ 15న తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. అమిత్ షాతో పాటు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్లను ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ 4 శుక్రవారం లేఖలు పంపినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయండి, ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్కు మహిళా కాంగ్రెస్ ఫిర్యాదు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన బరాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు కోరారు. శుక్రవారం తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి నేతృత్వంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజిత, పిసిసి అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, సంధ్యారెడ్డి, బడంగ్పేట మేయర్ పారిజాతం తదితరులు బంజార్ హిల్స్ లోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. బరాసా చర్యలను ఖండిస్తున్నాం, ఎంపీ మల్లు రవి. బరాసా నేతలంటే సీఎం కు ఎందుకంత వణుకు, మాజీ మంత్రి కేటీఆర్. బరాసా నేతలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంత వణుకు అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో వాణిజ్య అభివృద్ధికి నిధులు కేటాయించాలని పసుపు మిర్చి సుగంధ ద్రవ్యాల యూనిట్లు నెలకొల్పండి, జాతీయ వాణిజ్య మండలి సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు. ముంబైలో జాతీయ వాణిజ్య మండలి సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో వాణిజ్య అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రానున్న 10 తెలంగాణ $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ముంబైలో జాతీయ వాణిజ్య మండలి సదస్సు నిర్వహించారు. రాజకీయ కుట్రలను సహించం, శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తే ఊరుకోం, ఉద్రిక్తల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశం. రాజధాని కమిషనర్లతో డీజీపీ టెలికాన్ఫరెన్స్. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలను సహించబోమన్నారు. అలాంటి వాటికి పాల్పడితే వారెవరితోనైనా కఠినంగా వ్యవహరించాలని
పోలీస్ శాఖను ఆదేశించారు. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణం ముఖ్యమంత్రి, ఆయనది సంస్కారహీనమైన భాష, ముందుగా సీఎం మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి, భరాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని, ఆ సంఘటనకు కర్త కర్మ క్రియ అన్ని ముఖ్యమంత్రి అని భరాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి పూర్తి కారణం సీఎం రేవంతేనని, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జాతీయ రహదారి విస్తరణ గొల్లపూడి వరకు, హైదరాబాద్ విజయవాడ రహదారి పనులు మరో 40 కిలోమీటర్లు పొడిగింపు, కన్సల్టెంట్ల ఎంపికకు ఈ నెల 24 వరకు గడువు. భారత జట్టు హ్యాట్రిక్, చైనా చెస్ ఒలింపియాడ్ లో జైత్రయాత్ర, మళ్ళీ ఎర్రబంతి పట్టారు. 6 నెలల తర్వాత టెస్టుల కోసం టీమిండియా సాధన. నేడు పాక్తో భారత్ పోరు ఛాంపియన్స్ ట్రోఫీ, మధ్యాహ్నం 1:15 నుండి యూపీఐలో ఒకేసారి 5 లక్షల వరకు పంపొచ్చు. ఆదాయ పన్ను చెల్లింపుకు సంబంధించి 5 లక్షల వరకు ఒకేసారి యూపీఐ విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఆదివారం నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఆగస్టు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యూపీఐతో పన్ను చెల్లింపు పరిమితిని 1 లక్ష నుండి 5 లక్షలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి విద్యా సంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చని, ఐపీఓ దరఖాస్తులు ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు వర్తిస్తుంది. స్టాక్స్ లోకి భారీగా తెలుగు మదుపరులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 87,08,753 మంది, తెలంగాణలో 43,23,231, దక్షిణ భారతంలో 4 ఏళ్లలో 3.79 కోట్లకు, అంతర్జాతీయంగా బంగారం రికార్డులు. ఆగస్టులో విమాన ప్రయాణికులు 1.31 కోట్ల మంది. టీసీఎస్ ఉద్యోగులకు టీడీఎస్ తిప్పలు. మేము తప్పు చేయలేదు ఆరోపణలపై మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవి పురి బచ్. సెబీ అధిపతి హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ ఎట్టకేలకు మౌనం వీడారు.
రికార్డుల పరుగుకు విరామం. రూపాయలు 1.35 లక్షల కోట్ల పెరిగిన మదుపర్ల సంపద. అదాని షేర్లకు నష్టాలు. బంగారం వెండి ధరల పట్టిక అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. వెలుగు దినపత్రిక చూసినట్టయితే 17 ఏండ్లు దాటిన బండ్లు ఇక తుక్కు కిందికే. త్వరలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ. పొల్యూషన్ ను కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం. పాత బండ్ల తుక్కుకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు, కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్. వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ. రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షల పైనే. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నది. మంత్రి పొన్నం, రాష్ట్రంలో లా ఆర్డర్ సక్రమంగానే ఉంది, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచన. మళ్ళీ సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్, కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం. నాడు సెట్లర్ల అరికాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ బాస్, నేడు ఆంధ్రలకు తెలంగాణ తడకా చూపెడతామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు నేపథ్యంలో గృహ నిర్బంధం. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటికెళ్లిన కౌశిక్ రెడ్డి, అక్కడి నుండి గాంధీ ఇంటికెళ్లే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం కౌశిక్ రెడ్డి, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు కేటీఆర్. శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంతే కారణం అంటున్న హరీష్. ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు మనం. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను ఆంధ్ర కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో మరోసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తున్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర లీడర్లకు టికెట్ ఇచ్చి సెటిలర్లు అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పి నాడు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అండ్ టీం తాజాగా రూట్ మార్చింది. బతకడానికి ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్లకు ఆంధ్ర తడాకేం తెలంగాణ తడాకా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తుంటే ఆ పార్టీ పెద్ద లీడర్లు సైలెంట్ గా మద్దతిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ళు ఓటు కావాలి గాని ఆంధ్ర లీడర్లు అవసరం లేదా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కేసీఆర్ కేటీఆర్ అలా మాట్లాడించారా, లేదంటే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ బుధవారం ఢిల్లీలో సవాల్ చేసిన బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. శాంతి భద్రతలను దెబ్బతీస్తే సహించం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం డీజీపీ. ఎమ్మెల్యేలు గాంధీ కౌశిక్ రెడ్డి ఘటనపై ఆరా, రిపోర్ట్ ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. ఇక ఎన్ఐసికి ధరణి బాధ్యతలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఇప్పటిదాకా ప్రైవేట్ ఏజెన్సీ గుప్పిట్లో ఉన్నది. స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని గ్రామ పంచాయతీలు ఎంపీడీఓ కార్యాలయాలు కలెక్టరేట్లో శుక్రవారం ప్రదర్శించింది. హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం,
జీవోజారిలో చట్టబద్ధత లోపించింది హైకోర్టు. ఆందోళనకరంగా హైడ్రా పనితీరు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా అని ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, కౌంటర్కు ఆదేశం. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు, హోంగార్డ్ తరహాలో వారికి విధులు, సీఎం రేవంత్. ఇండోర్ల గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు జీఐఎస్, క్యూఆర్ స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. మూసీ పారివాహక ప్రాంతం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి, అధికారులకు ఆదేశం. షరతులు లేకుండా వరద సాయం చేయండి, కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో వరద నష్టం ₹10,320 కోట్లని అంచనా వేస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ లో ఆ వార్త అయితే చూడొచ్చు. కేజ్రీవాల్ కు బెయిల్, లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు 10 లక్షల పూచికత, ఇద్దరి ష్యూరిటీ. కేసులపై బహిరంగ కామెంట్ చేయొద్దని షరతు. సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దని, అధికార ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఆదేశం. అరెస్ట్ కరెక్టే, అరెస్ట్ చేసిన టైం సరైంది అని కాదని కామెంట్. 6 నెలల తర్వాత తిహార్ జైలు నుండి ఢిల్లీకి సీఎం రిలీజ్. 17న ప్రజాపాలన దినోత్సవానికి రండి, 4 కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ ఆహ్వానం. అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బంజీ సంజయ్లకు లేఖ. ఎన్ఐసికి ధరణి బాధ్యతలు నెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్. ఇప్పటిదాకా ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో పోర్టల్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమిటీ ఏర్పాటు, స్పెషల్ డ్రైవ్ తో అప్లికేషన్ డిస్పోజ్. అరికెపొడి ఇంటి వద్ద ఉద్రిక్తత, గాంధీ ఇంటికి రావడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటే ఒక వార్తా కథనం అయితే ఇక్కడ చూస్తున్నాం. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు గాంధీని ఎందుకు చేయలేదు అంటున్న హరీష్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్, ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు, నేపథ్యంలో గృహ నిర్బంధం. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు అంటున్న కేటీఆర్. క్రమబద్ధీకరణపై తేల్చి చెప్పే వరకు కదలం, ప్రజాభవన్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన. రాష్ట్రంలో యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ క్రమబద్ధీకరణను కోరుతూ ప్రజాభవన్లో బైఠాయించారు. ఎన్నిసార్లు వచ్చి తమ సమస్యల పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేదు లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజాభవన్ కు వచ్చిన వీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ నాగపూర్ మధ్య కొత్త వందే భారత్ రైళ్లు 16న వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. తెలుగు రాష్ట్రాలకు మరో 2 కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, నాగపూర్, విశాఖపట్నం, దుర్గ్, ఛత్తీస్గఢ్ మధ్య పట్టాలెక్కనున్న ఈ 2 రైళ్లను 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. ఆ రోజు ప్రధాని దేశవ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారని వివరించారు.
ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి సహకరించండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు. నిజామాబాద్ లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఫార్మా వ్యాక్సిన్ల ఎగుమతుల కీలకం, ముంబైలో నిర్వహించిన సదస్సులో వెల్లడి. విమోచన వేడుకలకు అమిత్ షా దూరం. చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పరేడ్ గ్రౌండ్ వేడుకగా విమోచన వేడుకలు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కావడం లేదు. దీంతో కేంద్రం నుంచి ఓ సీనియర్ మంత్రిని చీఫ్ గెస్ట్ గా పిలవాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదని తెలుస్తుంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డియే ముఖ్య అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం ఒకసారి. వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు, వెబ్ ఆప్షన్లు నమోదుకు సిద్ధంగా ఉండండి, విద్యార్థులకు మంత్రి దామోదర సూచనలు. పోర్ట్ బ్లెయర్ ఇక శ్రీ విజయపురం, అండమాన్ నికోబార్ రాజధాని పేరు మార్పు. భరోసా ఇకపై పంట వేసిన రైతులకే, ఎకరానికి 2 సీజన్ల కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ, రూపాయలు 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా ఇప్పటికే 18,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశాం అంటున్న మంత్రి తుమ్మల. ఇక నుంచి పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎకరాకు 7 ఏడాదికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని, ఈ నగదు పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలని తమ ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శుక్రవారం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో మంత్రి జూపల్లితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. కేజ్రీకి బెయిల్, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు, జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది. దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు. నా ప్రతి రక్తపు బొట్టు దేశ సేవ కోసమే. నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా, అయితే దేవుడు ఆ కష్ట సమయాల్లో నాకు మద్దతుగా ఉన్నాడు అంటూ కేజ్రీవాల్ కొంచెం కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇంతకు ముందే ఈడీ కేసులో విముక్తి, జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం. విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ మీద విడుదలవుతున్న అరెస్టు చేయాల్సినంత తొందర ఏమిటి? పంజరంలో చిలుకలా ఉండొద్దు, నిష్పాక్షికంగా వివరించండి. దర్యాప్తు సంస్థలకు ధర్మాసనం హితం. బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి, సత్యం ఓడిపోదు. ఆ 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కాంగ్రెస్.
ఇది రాజ్యాంగ సాధ్యం ఇచ్చిన విజయం. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. అత్యాచారం చేయబోయిన డాక్టర్ పై నర్సు సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ బ్లేడ్ తో మర్మాంగం కోసివేత బీహార్ లోని గంగాపురంలో ఘటన. ఆగని రగడ. కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వివాదంలో ఉద్రిక్తత. హైడ్రా తీరు ఆందోళనకరం. చట్టబద్ధత లోపించినట్టుంది. జీఎంసీ అధికారులు ఎలా బదలాయిస్తారు? హైకోర్టు వివరాలు సమర్పించాలని సర్కార్కు ఆదేశం. జీవోపై స్టేకు నిరాకరణ. హైదరాబాద్ భయంతో ఇక కబ్జాలుండవు. ఎవరూ ఆ ధైర్యం చేయలేరు. వైసీపీ నేత కాటసాని భార్య పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్య. నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం ఒకసారి. ఇక్కడ కౌశిక్ రెడ్డి, రేవంత్, హరీష్ రావు హౌస్ అరెస్ట్ చిత్రాలు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ హౌస్ అరెస్ట్, సర్కార్ అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అరెస్టులు. పార్టీ ఆఫీసుల చుట్టూ బలగల మోహరింపు. పలువురు ముఖ్య నేతల ఇంట్లో నిర్బంధం. దవఖానలకు వెళ్లనీయకుండా అడ్డగింత. వెంట రావాలని హరీష్ చెప్పినా ససేమీర. వరంగల్లో కార్యకర్తలు, పోలీసుల తోపులాట. మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ. గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతల దానం బొంతు. దగ్గరుండి మరీ భద్రత కల్పించిన పోలీసులు. నీట్ డైలమా. రాష్ట్రంలో నిలిచిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు, ఆల్ ఇండియా కోటా భర్తీ, ఆగిన కన్వీనర్ కోటా. ఆంధ్రప్రదేశంలో నిరాటకంగా సీట్లు భర్తీ. కనీసం భరోసా ఇవ్వని హెల్త్ వర్సిటీ వైద్యారోగ శాఖ. ఒక్క ప్రకటన కూడా విడుదల చేయని ప్రభుత్వం.